వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికి 40 ఏళ్ళు అవుతా ఉంది. ఒక చరిత్ర తెలుగు వాళ్ళకి ఒక చరిత్ర తిరగరాసినటువంటి చారిత్రక పురుషుడు ఎన్టీ రామారావు గారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్టీ రామారావు గారు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి 9 నెలల ముందు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అపహాస్యం పాలైనటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు గౌరవం లేకుండా అడుగడుగున అవమానించబడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారిని మద్రాసీలుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో సరైన భాగస్వామ్యం లేదు, ఎక్కడ చూసినా పేదరికం తాండవిస్తూ ఉండేది, తెలుగువారి ఆత్మగౌరవం పూర్తిగా తాగట్టు పెట్టబడినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో అప్పటికే ఒక గొప్ప కథానాయకుడిగా వాళ్ళ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీఆర్ నాకు సినీ రంగంలో ఇంత జీవితాన్ని ప్రసాదించినటువంటి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏదో చేయాలనే ఒక సామాజిక దృక్పథంతో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని కూడా చేజిక్కించుకోవడం జరిగింది. అధికారం చేజిక్కించుకోవడమే కాదు, అధికారం చేజిక్కించుకున్నాక వారు చెప్పినటువంటి మాటలు, వారు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా వెంటనే అమల్లోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సమాజంలో పేదరికం తాండవిస్తుంది, వారికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి 3 అవసరాలు: తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గూడు. ఈ 3 ముందుగా అందించాలనే ఒక జయంతో ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం కానీ, పేదలందరికీ పక్కా ఇళ్లు కానీ, జనతా వస్త్రాలు కానీ ప్రవేశపెట్టి ఆ రోజున పేదలకు అందించినటువంటి ఒక సంస్కర్త ఎన్టీ రామారావు గారు. ఈయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇవన్నీ వివిధ రూపాల్లో కాపీలు తీసుకొని రకరకాల కార్యక్రమాల కింద మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఒక దిక్సూచిగా నిలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వృద్ధులకి వితంతువులకి పెన్షన్ కూడా ఆ రోజు 30 రూపాయల పెన్షన్ పథకం ప్రారంభించింది కూడా ఎన్టీ రామారావు గారు.